What's up guys, this is Kaushik. So guys, mana ni alone ke mana guest mana subscriber ichina anamata. So mana subscriber dore maatladam sir. Chepu bro, hi bro. Hi. Chepu bro, introduction, self introduction koncham. Self introduction ante na pe Pramod. Nenu undedi ఇప్పుడు ఉండేది ఇప్పుడు ఎక్కడ ఉన్నాము ప్రెసెంట్ అయితే ఇక్కడ మెట్రోలోనే ఉంటున్నాను ఓకే ప్రొఫెషన్ ప్రొఫెషన్ వచ్చేసి నేను సర్టిఫైడ్ ట్రైనర్ లైక్ ఆస్ట్రేలియన్ సర్టిఫైడ్ ట్రైనర్ ఆల్మోస్ట్ ఒక 17 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది 17 ఇయర్స్ సో 17 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను నేషనల్ వరల్డ్ బాడీ బిల్డింగ్ ఇండస్ట్రీ లెవెల్ బాడీ బిల్డింగ్ దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఆస్ట్రేలియా యాజ్ అన్ సర్టిఫైడ్ ట్రైనర్ కింద అక్కడ ఉండి కోచింగ్ ఇవ్వడం దాని నుంచి యుఎస్ఏ యుఎస్ నుంచి కెనడా సో కెనడా నుంచి చైనా వెళ్తుండే కానీ యాజ్ జస్ట్ జస్ట్ ఒక క్లయింట్ కోసం కస్టమ్ లిస్టింగ్ నుంచి వచ్చాను అంతే బట్ స్టిల్ ఐ వాజ్ యు నో వాచింగ్ దిస్ టాలెంటెడ్ పర్సన్ తెలుగు తెలుగు కౌశిక్లి మనం గ్రహణీకరణ వచ్చినాం ఏం చెప్పండి మేము పర్సన్ పోజ్ పోజ్ కూడా అగానే మా ఫ్యామిలీ యాక్చువల్గా నేను వచ్చింది ఫ్యామిలీ గురించి బట్ సెకండ్ రీజన్ విల్ బి కౌశిక్ లైక్ సిన్సియర్గా చాలా అంటే చాలా హార్డ్ వర్కింగ్ చాలా న్యాచురల్ నేను నిజంగా చెప్తున్నట్టు ఉంది అంటే నేను అదే సర్టిఫైడ్ ఉన్న చూసి చెప్తున్నాను న్యాచురల్ అంటే న్యాచురల్ ఎవరైనా ఎవరైనా ఇది స్టెరాయిడ్ అంటే మాత్రం మంచిగా ఉంది ఇప్పుడే ఒక రిజైన్ స్టెరాయిడ్ అనుకుంటే ప్రూఫ్ చూపించండి పోయి ప్రూఫ్ చూపిస్తే నేను ఇస్తాను రిప్లై మీకు సరేనా నేను చూస్తున్నాను నేను ప్రూఫ్ నా సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటే నేను పెట్టినట్టు పెడతాను మనం చూస్తాను ఎంతో మీ గురిని మమ్మకతే మీ ఇష్టమే అది మీ మనోడు ఇప్పటికీ చాలా సజెషన్స్ ఇస్తాడు అడ్వైజ్ ఇస్తాడు మంచిగా ఫాలో అవ్వండి నేను కూడా ఫాలో అవ్వండి చాలా చూసి ఉంటా అన్ని కరెక్ట్గా చెప్తాడు ఏ ఒక్కటి ఇట్లా చేయాలి ఏదో ఆయనకి ఏదో వచ్చింది చెప్తున్నాడు కాదు బాగా మస్తు రీసెర్చ్ చేస్తాడు రీసెర్చ్ చేసి మీ గురించి మంచిగా ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్ చూసి చెప్తాడు నమ్మండి చేయండి మంచిగా కానీ ఒక్కటి చెప్తున్నాను ఒక్కటి మెయిన్ మెయిన్ పాయింట్ నేను చెప్తుండో నేను వింటున్నాను కాకుండా చెప్తున్నాను నేను చేస్తున్నాను అంటే ముందు కావాలి కానీ చెప్తున్నా వింటున్నా చెప్తున్నా చూస్తున్నా ఎందుకు పోయి టైం పాస్ చెప్తున్నా చేస్తున్నా చేస్తున్నా అంటే మనం కూడా అరే నా వల్ల ఒక బాడీ ఎరిగింది రా మా వల్ల ఒకడు ఎదిగింది రద్ద అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది అంటే మా కోసం అని చేయకండి మీకోసం మీరు చేయండి ఈ అందరి గురించి నేను చెప్పాలని మనం గురించి అందరూ కలిసి విషయమే ఇంతకన్నా ఇంకా 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 ఏం చేయలేను చేయలేదు ఇంకా ఇంకా చాలా చేయొచ్చు సో గైస్ ఎట్లా అనిపించింది ఆ బ్రో మాట్లాడండి నాకైతే పిచ్చ మోటివేషన్ వచ్చింది అనమాట అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంతమంది మస్తు మందిని ట్రైన్ చేసినాయి ఆయన ఎక్స్పీరియన్స్లో సో ఆయన మనల్ని రికగ్నైజ్ చేసి అలా ఆయన ఫ్యామిలీని చూడడానికే వచ్చిండు కాకపోతే సెకండ్ ప్రియారిటీ నన్ను కలవడానికి వచ్చింది అప్రిషియేట్ చేసిండు అంత దూరం నుండి వచ్చింది సో అంతకన్నా ఇంకేం కావాలి పిచ్చ మోటివేషన్ అయిపోయింది అనమాట పిచ్చ మోటివేట్ అయిపోయింది కొన్ని టిప్స్ షేర్ చేసిన ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఎట్లా ఈ ఫీల్డ్లో ఎట్లా పోతే మంచిగా ఉంటుంది ఎట్లా పోతే కరెక్ట్ అది చెప్పేసి మంచిగా చెప్పిన అనమాట మంచిగా అప్రిషియేట్ చేసింది మనకి రెచ్చిపోయినా ఎట్లుంటుంది ఆ ఫీల్ ఎట్లుంటుందో మీరే అర్థం చేసుకుంటూ మస్తు అనిపించింది అట్లానే వర్క్ కూడా ఎట్లుందో కామెంట్ చేయండి అండ్ దెన్ లెట్ మీ హ్యావ్ మై పోస్ట్ వర్క్ అవుట్ డ్రింక్ సో గైస్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 4 స్లైసెస్ బ్రెడ్ అనమాట దాంతోపాటు 3 ఓలెక్స్ అట్లనే కిచ్చాం సో మన బాడీలో కొన్ని చేంజెస్ అయితే మీరు గమనించవచ్చు సైజ్ కొంచెం ఇంక్రీజ్ అయింది అది ఎందుకంటే కొన్ని డేస్ నుండి కాప్స్ ఇంటేక్ అయితే పెంచిన కాప్స్ ఇంటేక్ పెంచితే స్ట్రెంగ్త్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం కొంచెం మన బాడీ ఫ్లఫీ కూడా అవుతుంది మజిల్ వైజ్ కాదు కాకపోతే కొంచెం పెద్దగా అనిపిస్తుంది మనం నార్మల్ ఫ్లాట్ ఉండేదానికన్నా కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది బాడీ కాప్స్ ఎక్కువ తీసుకుంటే కాప్స్ అంటే ఏం లేదు అన్నం మంచిగా తింటున్నా కొంచెం స్ట్రెంత్ మీద కొంచెం ఫోకస్ చేసిన కాప్స్ ఇంటేక్ పెంచి ఎక్కువ మరీ ఎక్కువ అయిపోతే ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఫ్యాట్ కూడా వస్తుంది పర్లేదు దాన్ని కూడా సెట్ చేసుకోవాలి సో అంతే అనమాట ఇప్పటి నుండి ఒక 2 times ఎక్కువ కష్టపడతా ఇంతకుముందు కష్టపడ్డా దానికన్నా 2 times ఎక్కువ కష్టపడి మన గోల్స్ దిక్కు దూసుకుపోవాలి సో మీరు కూడా మీ ప్రోగ్రెస్ కూడా ఎంత దాకా వచ్చిందో కమెంట్ చేయండి మంచిగా చేస్తున్నారా చేస్తలేరా వర్క్ కూడా ఎట్లా నడుస్తుంది అవన్నీ కామెంట్ చేసి చెప్పండి ఒక బడ్జెట్ డైట్ అండ్ మన మనోళ్ళందరికి సెట్ అయ్యేటట్టు ఒక బడ్జెట్ డైట్ అయితే ప్లాన్ చేస్తున్నా అది ముందు వీడియోస్లలో వస్తుంది సో స్టే ట్యూన్ ఈరోజు వీడియో అయితే తింది అనమాట వీడియో సెలెక్ట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్క స్క్రీన్ షాట్ ఇస్తున్నా చూసి ఫాలో అయిపోండి అంతే అనమాట ఉంటా బాయ్ ప్లీజ్ గిన్నె పడుతుంది
please.